हेलो अंडी नमस्ते वेलकम टू अवर चैनल नेनु मी पावनी रोजैते चाला मंची इनफर्मेटिव वीडियो तो मी मुंदुकु वच्चेसानु कार्तीक मासंलो नार्मल्गा इंट्लो दीपं तो पाटु बयट तुलसुकोवडं मुंदु कूडा ई विधंगा मनं दीपालैते पेट्टुकुंटू उंटामु अलागे कार्तीक मासं रोजुल्लो अयिते दग्गरगा उंडे नदुलकु कानी एरुलकु कानी वेल्ली अरटि दुव्वलतो दीपं अयिते पेडुतू उंटामु अरटि दुव्वलनु नदुल्लो वदुलुतू उंटामु सो ఇలా అరటి దవ్వల్లో దీపం పెట్టి చెరువుల్లో కానీ నదుల్లో కానీ మనం వెలిగించి వదిలినట్లయితే కోటి జన్మల పుణ్యం వస్తుందని పురాణాలు చెప్తూ ఉన్నాయి. సో ప్రతి ఒక్కరికి ఈ నదులు చెరువులు అందుబాటులో లేకపోవచ్చు. ఇలాంటప్పుడు నేను చెప్పిన విధంగా చేయండి. చాలా ఈజీగా మన ఇంట్లోనే తులసికోటు ముందు ఈ దీపాలను వెలిగించొచ్చండి. అరటి దవ్వల్లో దీపం పెట్టి మన ఇంట్లోనే తులసికోటు ముందు సింపుల్గా నీటి దీపాలను అరటి దవ్వల్లో పెట్టి ఏ విధంగా వెలిగించుకోవాలి అనే పూర్తి ఇన్ఫర్మేషన్ని మీతో షేర్ చేసుకోబోతున్నాను. వీడియోలోకి వెళ్ళే ముందు వీడియో క్రింద భాగంలో లైక్ బటన్ ఉంటుందండి, ఒకసారి లైక్ బటన్ అయితే క్లిక్ చేసేయండి. వీడియోని ఎక్కడా స్కిప్ చేయకుండా స్టార్టింగ్ నుంచి ఎండింగ్ వరకు చూడండి. ఇలా చూడడం వల్ల వీడియో అనేది మీకు పూర్తిగా అర్థమవుతుంది. ఇప్పుడైతే తులసికోట ముందు నీటి ద్వీపాలను వెలిగించడం కోసం ఇలాంటి ఒక లోతుగా ఉండే వెడల్పాటి బేసిన్ తీసుకున్నానండి. మనం దీనికోసం సిల్వర్ కానీ అలాగే ఇత్తడి పళ్ళెం కానీ తీసుకోవచ్చు. వెడల్పుగా ఉన్నది, కొంచెం లోతు ఎక్కువగా ఉన్నది. ఇప్పుడైతే ఈ విధంగా ఈ బేసిన్ నిండా వాటర్ని ఫిల్ చేసుకోవాలి. ఇలా బేసిన్ నిండా నీటిని నింపుకున్న తర్వాత కొద్దిగా పసుపును అలాగే కుంకుమను ఈ నీళ్ళలో వేసుకోవాలి. అలాగే కొద్దిగా అక్షింతలు వేసుకోవాలి. అలాగే ఏమన్నా పువ్వులు ఉంటే పెట్టుకోవచ్చండి ఈ నీళ్ళలో. తులసికోట ముందు దీపాలను వెలిగించడం కోసం గోధుమ పిండితో ప్రమిదలను చేసి అలాగే నెయ్యితో దీపాలను ఇక్కడ రెడీ చేసుకున్నాను. ఇప్పుడైతే ఇలాంటి అరటి దవ్వ ఒకటి తీసుకోవాలి. ఇంత పెద్ద అరటి దవ్వ ఇంటి ముందు ఇలాంటి బేసిన్లో అయితే మునిగిపోయే అవకాశం ఉంది. పారే జలపాతంలో అయితే ఇంత పెద్ద అరటి దవ్వ వదలొచ్చండి. వెయిట్కి సరిపోదు కాబట్టి దీన్ని ఈ విధంగా నేను చిన్న చిన్న ముక్కలుగా కట్ చేసుకున్నాను. దీన్ని మూడు ముక్కలుగా కట్ చేశానండి. ఇలా చిన్న చిన్న ముక్కలుగా అరటి దవ్వను కట్ చేసి పెట్టుకోవడం వలన నీటిలో ఈ దవ్వలు మునుగకుండా ఉంటాయి. దీపం పెట్టేటప్పుడు ఈ విధంగా ఒత్తు పెట్టేటప్పుడు ఒత్తు పొడుగు తక్కువగా ఉండి ఇలా స్టిఫ్గా నిల్చునే విధంగా ఉన్నట్టు సెట్ చేసుకోవాలి. తర్వాత ఈ ఒత్తుకు ఇలా పసుపు కుంకుమ పెట్టుకోవాలి. అలాగే పువ్వులు కూడా పెట్టుకోవాలండి. ఈ తెప్పలో కార్తీక మాసంలో ఈ తెప్పలో పెట్టి దీపాన్ని వదలటం వలన కోటి జన్మల పుణ్యం అని పురాణాలు ఇతిహాసాలు చెప్తూ ఉన్నాయి. అలాగే ఇప్పుడు ఒక అరటి పండు తీసుకొని మూడు భాగాలుగా చేసుకున్నాను. వెయిట్ ఎక్కువ కాకుండా చూసుకోవాలి. అరటి పండు ప్లేస్లో కిస్మిస్లు ఉన్నా పర్వాలేదండి. ఇలా చిన్న చిన్న ముక్కలుగా కట్ చేసుకొని మూడు తెప్పల్లో పెట్టాను. ఈ విధంగా అరటి తెప్పలను దీపాలను వదలడం కోసం ప్రిపేర్ చేసుకున్నానండి. వీటిని ఇప్పుడు ఆల్రెడీ బేసిన్తో వాటర్ని ఫిల్ చేసుకున్నాం కదా, ఇలా నీరు నింపుకున్న బేసిన్లో ఇప్పుడు దీపాలను వెలిగించుకున్నాం కదా, వీటిని తీసుకువెళ్ళి నీటిలో వదిలినట్లయితే మనం నదులకు వెళ్ళి అలాగే ఏట్లకు వెళ్ళి వదిలినంత ఫలితం అనేది వస్తుందండి. సముద్రాలు నదులు ఏటులు పక్కన లేవు అనే భయపడాల్సిన పని లేదు. ఈ విధంగా చేసినా కానీ మనం నదికి వెళ్ళి చేసినంత పుణ్యం ప్రతి ఒక్కరికి ఉన్న ఏరియాస్లో నదులు ఇవన్నీ అందుబాటులో ఉండకపోవచ్చు. ఇలాంటప్పుడు ఈ విధంగా మనం భక్తి శ్రద్ధలతో వేకువజామునే నిద్ర లేచి ఈ విధంగా చేసుకుంటే సరిపోతుందండి. ఈ విధంగా తెప్పదీపాలను ఇంట్లో ఎంతమంది ఉంటే అన్ని దీపాలను అయితే వెలిగించుకోవచ్చు. నలుగురు ఉంటే నాలుగు దీపాలను వెలిగించుకుంటే సరిపోతుంది. ఈ విధంగా దీపాలను వేసిన తర్వాత కొద్దిగా పసుపు కుంకుమ అక్షింతలు అలాగే ఈ నీళ్ళలో కొద్దిగా పువ్వులు వేసి అలాగే అగరబత్తీలను వెలిగించుకొని మనం ప్రక్కన పెట్టుకుని తులసికోటు ముందు ఈ విధంగా పెట్టుకోవాలి. ఈ విధంగా దీపాలను తులసికోటు ముందే పెట్టుకొని మనం పూజ చేసుకున్నట్లయితే నదులకి సముద్రాలకు వెళ్ళి పూజలు చేసినంత పుణ్యం అనేది వస్తుందండి. ఈ విధంగా అయితే కార్తీక మాసంలో మనం ఎప్పుడు అరటి తెప్పల్లో దీపాలను పెట్టాలి అనుకుంటున్నామో ఆ టైంలో అంతా ఈ విధంగా మన ఇంటి ముందే వేకుజామునే నిద్ర లేచి చేసుకోవచ్చు. అలాగే అగరబత్తీలను వెలిగించుకొని చుట్టూ కార్తీక మాసంలో అయితే ఎక్కువగా ఉసిరికాయతో దీపం పెడుతూ ఉంటారు. అలాగే గోధుమ పిండితో ప్రమిదలను చేసి దీపం పెడతారు. కార్తీక మాసం రోజుల్లో అయితే ప్రతిరోజు ఇలా అరటి తెప్పల్లో దీపాలను ఇంటి ముందు తులసికోట ముందు వదిలితే చాలా మంచిదండి. చాలా పుణ్యం అనేది వస్తుంది మనకు. తర్వాత అగరబత్తీలను వెలిగించి హారతి ఇచ్చుకొని మిగతా పూజా విధానం నార్మల్గానే చేసుకోవచ్చు.
తొందరగా లేచినా మాకు నదులు దగ్గరగా లేవు, మేము ఏట్లకు వెళ్ళి స్నానాలు చేసి వెలిగించలేము అన్నవాళ్ళు ఈ విధంగా నేను చెప్పిన విధంగా చేసి ఇంట్లోనే నీటిలో దీపాలను వెలిగించుకోవచ్చండి. తర్వాత ఇలా తమలపాకులను పెట్టుకొని నేనైతే 5 దీపాలను చుట్టూ పెట్టుకున్నాను. ఇంతేనండి సింపుల్గా కార్తీక మాసంలో నేను చెప్పిన విధంగా నదులు అందుబాటులో లేని వాళ్ళైతే నీటి దీపాలను అరటి తెప్పల్లో ఈ విధంగా ఇంటి ముందే వెలిగించుకోవచ్చు నీటిలో. అలాగే కార్తీక మాసంలో ఇలా గోధుమ పిండితో కూడా దీపాలను పెట్టుకుంటే చాలా మంచిది. ఈ విధంగా అయితే నేను గోధుమ పిండి ప్రమిదలను రెడీ చేసుకున్నాను. ఈ విధంగా తులుసుకోవటం ముందు నేను ప్రతిరోజు అయితే దీపాన్ని పెట్టుకుంటాను. సో ఈ వీడియో అనేది మీకు యూజ్ అవుతుంది అనే ఒపీనియన్తో షేర్ చేస్తున్నాను. వీడియో నచ్చితే మాత్రం ఒక లైక్ చేయండి. అలాగే వీడియో పైన మీకున్న అభిప్రాయాలను కామెంట్ సెక్షన్లో తెలియచేయడం అస్సలు మర్చిపోకండి. మన ఛానల్ని ఫస్ట్ టైం కనుక మీరు చూస్తున్నారా, తప్పకుండా రెడ్ కలర్లో ఉన్న సబ్స్క్రైబ్ బటన్ ప్రెస్ చేసి ఆల్ అనే బెల్ ఐకాన్ యాక్టివేట్ చేసుకోండి. ఇలా చేయడం వల్ల నేను వీడియో పెట్టగానే మీ ఫోన్కి నోటిఫికేషన్ రూపంలో చూపిస్తుంది. ఇలా నోటిఫికేషన్ రావడం వల్ల వెంటనే వీడియోను ఓపెన్ చేసి మీరే ఫస్ట్ చూడొచ్చండి. ఇంకొక విషయం అండి, మన ఛానల్లో చాలా రకాల వీడియోస్ ఉన్నాయి. మీరు ఖాళీగా ఉన్న టైంలో మన ఛానల్లోకి వెళ్ళి ప్రతి వీడియోని విజిట్ చేయండి. చాలా రకాల టెంపుల్ వ్లాగ్స్ ఉన్నాయి, అలాగే హెల్త్ అండ్ బ్యూటీ టిప్స్ ఉన్నాయి, అలాగే కుకింగ్ వీడియోస్ ఉన్నాయి. ఒకసారి ఫ్రీగా ఉన్న టైంలో ప్రతి వీడియోని చూడండి. ప్రతి వీడియో చాలా బాగుంటుంది. వీడియో నచ్చితేనే లైక్ షేర్ సబ్స్క్రైబ్ చేయడం అస్సలు మర్చిపోకండి. ఇలాంటి బోల్డ్ అండ్ ఇన్ఫర్మేటివ్ వీడియోస్ కోసం మన ఛానల్ని ఫాలో అవుతూ ఉండండి. ఇంకొక మంచి యూస్ఫుల్ అయిన వీడియోతో మేము ముందుకు వస్తాను. అంతవరకు కీప్ స్మైలింగ్.